ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. తమలో ఒక విషయం చెప్తున్నా మీ అందరికీ, ఒక అబ్దుల్ సలీం అనే వ్యక్తి నంద్యాలలో వీళ్ళ వేధింపులు భరించలేక ఏం చేయాలనో దిక్కు తెలియకుండా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ పోలీసులు భార్యను పిలిచి నీ భర్త చనిపోతే నీ కథ చూస్తావని చెప్తే భార్య భర్త ముందర బాధపడడం మొదలుపెట్టింది. నువ్వు చెడిపోతే నా మీద పడతారు, అవసరమైతే నీతో కూడా నన్ను కూడా తీసుకుపోమంటే భర్త ఆ రోజు నిర్ధారణ చేసుకుని ఇద్దరం చనిపోతామని నిర్ణయించుకున్నారు. కానీ మళ్ళా ఆలోచించారు, మనం ఇద్దరం చనిపోతే ఈ పిల్లలు ఏమవుతారని ఆలోచించారు. అప్పుడు ఇద్దరు కలిసి కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. నలగరం చనిపోదామని నిర్ణయం తీసుకుని నేరుగా రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి పిల్లల్ని రైల్వే ట్రాక్ గట్టేసి భార్య భర్త అందులో పడుకొని మరణం చెందారంటే, ఆత్మహత్య చేసుకున్నారంటే తమ్ముళ్ళు ఎంత క్రూరంగా చనిపోయారో ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే మొన్నే మీరు చూశారు ఇంకొకటి, ఎక్కడైతే కడప జిల్లాలో అన్నమయ్య జిల్లాలో ఒంటిమిట్టలో సొంత ఆస్తి, ఒక చేనేత కుటుంబం, ఆ ఆస్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు రాసేసుకున్నారు. అప్పు కట్టాలి, డబ్బులు లేవు, ఏం చేయాలని ఆలోచించాడు. ఊరూరు తిరిగాడు, అప్పులు చేశాడు, లంచాలు ఇచ్చాడు, ఎవ్వరూ కరుణించలేదు. ఇంకా జీవితంలో బతకలేమని నేరుగా పోయి రైల్వే ట్రాక్ కింద పెట్టి ట్రైన్ కింద యాక్సిడెంట్ చనిపోయాడు. దాని కింద ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వార్త విని భార్య పిల్ల విషం తాగి చనిపోయారు. ముగ్గురు కూడా ఒకే కుటుంబంలో 2 నెలలకు మనం జరిగిందంటే మీరు ఆలోచించాలి. ఈ ప్రభుత్వం ఒక ఘోరమైన ప్రభుత్వం, నీచమైన ప్రభుత్వం, క్రూరమైన ప్రభుత్వం. కొన్ని 100ల మందిని పొట్టన పెట్టుకున్న ఈ ప్రభుత్వాన్ని వదిలిపెడతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంతమంది జైలుకు పోయాం, ఏమి నేరం చేశామని జైలు